రాష్ట్ర ఉద్యోగులకు త్వరలో పాత పెన్షన్ విధానం. అసెంబ్లీలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రకటన. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ఉద్యోగులకు త్వరలోనే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రకటించారు. శనివారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ ప్రకటన పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పడం అతిపెద్ద భరోసా అని సిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం సిద్ధప్రజ్ఞ ప్రధాన కార్యదర్శి కల్వా శ్రీకాంత్ పేర్కొన్నారు. ఓపీఎస్ అమలు చేస్తామని ప్రకటించడం హర్షణీయమని తెలంగాణ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పుప్పాల కృష్ణకుమార్ హనుమాన్ల భాస్కర్ తెలిపారు. తెలంగాణ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పుప్పాల కృష్ణకుమార్ హనుమాన్ల భాస్కర్ తెలిపారు. అసెంబ్లీ ఎమ్మెల్యే చేసిన ప్రకటన ఉద్యోగులకు ఆనందం కలిగించిందని సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాముక కమలాకర్ అన్నారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల ట్రెస్ అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి తదితరులు సీఎం రేవంత్కు కృతజ్ఞతలు తెలిపారు.